రంగులు మారుస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తుంటే ఊసరి వెళ్లే భయపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. 4 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటూ తన ఓటు నోటు కేసు కోసం ఇంతవరకు రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేసి ఈరోజు ఏ విధంగా ఆయన కేంద్రాన్ని నిందించడం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రంతో జతగట్టి తిట్టడం కానీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు జత కలిపితే ఎందుకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీ ఎంపీలు అందరూ కూడా మరి పార్లమెంటులో విడదీసేటప్పుడు 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు కావాలి, 15 ఏళ్లు కావాలి అని చెప్పడమే కాకుండా ఇక్కడ తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరి మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయడమే కాకుండా బీజేపీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోల్లో కూడా ఒకరు 10 ఏళ్ళు అంటే ఒకరు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టి కూడా 4 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టి దేశవ్యాప్తంగా మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్రం చేసిన మోసాన్ని డిస్కషన్కి తీసుకొచ్చే గుందికి ఈరోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు జతగట్టాడు అని చెప్పి బురద జల్లడం ఎంతవరకు సమంజసం? నిజంగా బురద బీజేపీతో జతగట్టే పని అయితే ఈరోజు మోడీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేంత సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను అడుగుతున్నా. నాయుడు అనుకో చేస్తున్న మోసాన్ని గ్రహించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే ఈరోజు మరి ఏ విధంగా ఆయన నాటకాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం. కేవలం తాను తన కొడుకు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆంధ్రప్రదేశ్లో మరి రాజధాని భూముల దగ్గర నుంచి ఇసుక నుంచి మరి నీరు చెట్టు నుంచి ప్రతి దాంట్లో కూడా దోచేసుకొని ఏ విధంగా ఫారెన్ టూర్లు అంటూ అక్కడికి వెళ్ళి దాచుకుంటున్నారో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎన్నికలు రాగానే మరి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి మనం కూడా ప్రత్యేక హోదా పాట అందుకోకపోతే ప్రజలు మనల్ని తరిమి కొడతారన్న భయంతో ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నాడు. మరి 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి జరుగుతుందో చెబితే ప్రత్యేక హోదా వల్ల కొమ్ములు వస్తాయా, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో ఏం జరిగిపోయింది అని బెదిరించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అన్న పదం పలికితేనే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతానన్న చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే మొన్న అవిశ్వాస తీర్మానం పెడుతున్నాము కేంద్రం మీద అంటే అవిశ్వాస తీర్మానం వల్ల ఏమొస్తుంది, ఏం ఒరుగుతుంది, దానివల్ల ఏం జరగదు అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు అవిశ్వాస తీర్మానం నేను పెడతాను అంటున్నాడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం కాదా అని నేను అడుగుతున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటే చెప్పారు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మేము సపోర్ట్ చేస్తాం, లేదా మేము అవిశ్వాస తీర్మానం పెడితే మాకు సపోర్ట్ చేయండి అంటే మీనమేషాలు లెక్క పెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న సమీకరణలు చూసి మరి చాణక్యుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముందుగానే మరి అవిశ్వాస తీర్మానం పెట్టగానే దానికి మద్దతు ఇస్తానని నిన్న పలికిన చంద్రబాబు నాయుడు ఈరోజు యూటర్న్ తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయము, మేమే పెడతాము అంటున్నాడు.